దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మనం గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మహాశివరాత్రి రోజు అసలు ఏ రాశుల వారు అసలు శివునికి ఏ విధంగా అభిషేకం చేస్తే మంచిది? చక్కటి ప్రశ్న, అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇది ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఎవరు ఎక్కడా చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఈ యొక్క రాశుల కోసము, లగ్నాల కోసము కూడా రాయడం జరిగింది. కనుక వీడియో చివరి దాకా చూసి ఫాలో కండి. ఈ విధంగా అభిషేకం చేసుకొని మంచి ఫలితాలను మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. మహాశివరాత్రి అంటేనే అద్భుతమైనటువంటి రోజు. మరి ఈ మహాశివరాత్రి రోజునాడు ఏ రాశుల వారు కానీ, లగ్నాల వారు కానీ, మీకు లగ్నాలు ఒకవేళ నా లగ్నం ఇది అని తెలిసినా కూడా సంతోషమే. లగ్నం వేరు, రాశి వేరు కాదు, అంతా ఒకటే. కానీ రాశి తెలియదు నాకు లగ్నం తెలుసు అన్నా, లేదా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నా లగ్నం తెలుసుకున్నా బాగుంటుంది. ఇక్కడ రెండు వర్గాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఆరు రాశుల వారికి, ఆరు రాశుల వారికి. ఇక్కడ వాస్తవానికి ఒక ఆరు రాశుల వారు విష్ణు ప్రీతి వారు, మరొక ఆరు రాశుల వారు శివ ప్రీతికి సంబంధించినటువంటి వారు. ఆ విధంగా డివైడ్ చేసి వీరికి చెప్పడం జరుగుతుంటుంది. మరి ఆ విధంగా చేసుకుంటే రుణబాధలు కానీ, ఎస్పెషల్లీ రుణబాధలు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా కూడా తీరిపోతుంది అనేటువంటి భావనతో ముందుగా మేషరాశి వారిని చూసుకుందాం. మేషరాశి వారు ఖచ్చితంగా కూడా పసుపు రంగు వస్త్రాన్ని ధరించుకొని, కేవలము పసుపు రంగు వస్త్రాలను ధరించుకొని ఆ రోజు పసుపుతో అభిషేకము, కుదిరితే తేనెతో అభిషేకము. ఎవరికి? పరమేశ్వరుడికి. ఇంతే. పంచామృతాలు ఉంటవి. పంచామృతాలు అయిపోయిన తర్వాత స్పెషల్గా కుంకుమ, ఒక కేజీ కుంకుమతో అభిషేకం, లేదా ఒక కేజీ తేనెతో అభిషేకం. విన్నారా? ఎవరు? మేషరాశి వారు. ఈ విధంగా చేసుకున్నట్టయితే వీరికి రుణబాధలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా తీరిపోతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. అటు పిమ్మట వృషభ రాశి వారు, వృషభ రాశి వారు నీలం రంగు. మరి ఇక్కడ నీలం రంగు అంటే నేరేడు పండ్లు ఇప్పుడు దొరుకుతావా దొరకవా? మరి ఒకవేళ మనకు పెద్ద పెద్ద మాల్స్లో వెళ్తే దొరుకుతవి, లేదు అనేటువంటి సందర్భంలో వీరు మనకు ద్రాక్ష పండ్ల రసమైనా కూడా, నల్ల ద్రాక్ష పండ్ల రసముతో అయినా కూడా వీరు అభిషేకం చేసుకోండి. ఎవరు? వృషభ రాశి వారు. దీనివలన రుణ బాధలు కానీ, ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు పిమ్మట సింహరాశి వారు, సింహరాశి వారు వీరు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు వస్త్రాలు, చక్కటి కుంకుమ. కుంకుమలో రెండు రకాలు ఉంటుంది, మెరూన్ కలర్ వస్తుంది, ఎరుపు రంగు వస్తుంది. అబ్జర్వ్ చేసుకోండి. ఎరుపు రంగు లేదా ఎరుపు రంగుతో కూడుకున్నటువంటివి మనకు దానిమ్మతోనైనా కూడా అభిషేకం చేసుకోండి, రసంతో. సింహరాశి వారు లేదా సింహలగ్నం వారు ఆర్థికంగా కానీ, వ్యాపారంగా కానీ రుణ బాధలు ఏమైనా ఉన్నా కూడా ముందుకు వెళతారు. ఇక కన్యారాశి వారు, అంటే నేను ఆరు డివైడ్గా చెప్తున్నాను. వాస్తవానికి మేషము, మేషం తర్వాత వృషభం, వృషభం తర్వాత మిథునము, మిథునం తర్వాత కర్కాటకం, ఇట్లా వస్తాం. కానీ నేను ఒక సైడ్ ఇవి చెప్తున్నాను, మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కన్యారాశి వారు తెలుపు రంగు వస్త్రాలతో చక్కగా కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. ఎవరికి? భగవంతునికి, ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నట్టయితే మహాశివరాత్రి రోజు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రుణబాధ కానీ, ఇందాక చెప్పుకున్నటువంటి శత్రుబాధ కానీ ఏది ఉన్నా కూడా. తులారాశి వారు చూసుకున్నట్టయితే మహాశివరాత్రికి సంబంధించి వీరు
గరక, గరక ఉంటుంది కదమ్మ, ఆ గరకను చక్కగా కూడా నీటిలో నానబెట్టి ఒకరోజు ముందుగానే 7వ తారీఖు రోజు నాడు 7వ తారీఖునే సాయంకాలము గరకను చక్కగా కూడా నీటిలో నానబెట్టి గరకతో నానబెట్టిన తర్వాత గరక తీర్థం అవుతుంది. అది ఆ యొక్క నీటితో ఈశ్వరునికి అభిషేకము. వీరు గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి బట్టలను ధరించుకొని అభిషేకం చేసుకోండి. ఆ యొక్క గరక తీర్థముతో ఈశ్వరునికి అభిషేకం. అదేవిధంగా మనకు జామకాయతో జ్యూస్ చేసి కూడా వాడండి, ఏది అభిషేకానికి జామ, లేదా నివేదనకు జామకాయ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఏది తులారాశి వారు, అటు పిమ్మట వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి వీరు కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించి స్వచ్ఛమైన ఆవు పాలతో లేదా పెరుగుతో అభిషేకం చేసుకోండి, లేదా భస్మంతో అయినా కూడా అభిషేకం చేసుకోండి. మంచి ప్యూర్ భస్మం, మంచి ఫలితం ఉంటుంది. అటు పిమ్మట ధనస్సు రాశివారు చూసుకున్నట్టయితే వీరికి, వీరు కూడా ఖచ్చితంగా కూడా మెరూన్ రిలేటెడ్ కానీ లేదా పింక్ రిలేటెడ్ మనకు దానిమ్మ జ్యూస్ పింక్ రిలేటెడ్ ఉండేటువంటి దానితో అభిషేకం చేసుకోండి, లేదా మెరూన్ కలరు కుంకుమతో కూడా అభిషేకించుకోండి. లేదు అనుకునేటువంటి సందర్భంలో మనకు బుక్క గులాలు అని చెప్పి ఒక కలర్ దొరుకుతుంది, దానితో అయినా కూడా అభిషేకం చేయండి, సూపర్ ఫలితం ఉంటుంది. ఇక అటు పిమ్మట మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే వీరు కూడా గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి మనకు గరక తీర్థంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. కుదిరితే పెసరపప్పుతో అయినా కూడా, పెసర్లతో అయినా కూడా ఈశ్వరునికి అభిషేకం చేయవచ్చు. ఈ విధంగా పట్టుకొని చక్కగా కూడా పెసర్లను విడిచిపెట్టుకుంటూ అభిషేకం చేసుకోండి. ఎవరికి, మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అటు పిమ్మట కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరు కూడా ఆవు పాలు తెలుపు రంగులో ఉండేటువంటివి. కర్కాటక రాశి అంటేనే మనకు చక్కగా కూడా చంద్రుని రాశి కనుక అది ఆవు పాలతో చక్కగా కూడా అభిషేకం చేసుకోండి. కుదిరితే దూద్ పేడ అంటే మనకు స్వీటు నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. అటు పిమ్మట మకర రాశి వారిని చూసుకుందాం. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే వీరు కూడా తప్పకుండా కూడా నీలము రంగు వస్త్రాలను ధరించి, అదేవిధంగా మనకు ద్రాక్షలు ఉంటాయి కదమ్మా, నా బ్లాక్ గ్రేప్స్ వాటితో అభిషేకించుకోండి, మంచి ఫలితం ఉంటుంది మకర రాశి వారు. ఇక కుంభరాశి వారు కూడా ఆల్సో సేమ్, వీరు కూడా అదేవిధంగా బ్లూ కలర్ బట్టలతో బ్లాక్ గ్రేప్స్తో అభిషేకింపజేసుకోండి ఈ యొక్క ఈశ్వరునికి ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాడు. ఇక అటు మిమ్మట మీనరాశి వారిని చూసుకున్నట్టయితే వీరు కూడా తప్పకుండా కూడా కుదిరితే మామిడి పండ్ల రసముతో అభిషేకం చేసుకోండి. ఎల్లో రిలేటెడ్ క్లాత్స్తో ఉండేటువంటి విధంగా మామిడి పండ్ల రసముతో అభిషేకింపజేసుకోండి. అదేవిధంగా పనస పండ్లు కానీ దానికి సంబంధించి పనస పండు దానంగా ఇవ్వండి ఆ రోజు నాడు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి ద్వాదశ రాశులు కూడా నిజంగా ఈ మహాశివరాత్రి తర్వాత ఈ విధమైనటువంటి అభిషేకం చేసుకున్నట్టయితే వీరు 100% వీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటువంటి ఫలితం ఉంది. ఇక్కడ మనసు నాలుగు రకాలుగా కూడా కోరుకోవద్దు. వివాహము రైట్, వివాహానికి సంబంధించి సంకల్పం పెట్టుకోవాలి. ఉద్యోగము, ఉద్యోగానికి సంబంధించింది ఒకటి. ఇప్పుడు నాలుగు కోరికలు పెట్టుకునేసరికి మనకే కన్ఫ్యూజ్ అయిపోతాం, కనుక ఏదో ఒకటి చేసుకోండి, ఇంకా మంచి మంచి రోజులు వస్తాయి, అప్పుడప్పుడు వేరే వేరే దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు మహాదేవ.